వచ్చి హై నెక్ బ్లౌజ్ అనమాట. అంటే మనకు ఇది ముసలివాళ్ళ బ్లౌజ్ అనమాట, అంటే మరి ముసలివాళ్ళు ఏం కాదు, నార్మల్గా ఒక 45 ఏజ్ అట్లా ఉన్న వాళ్ళదనమాట ఈ బ్లౌజు. సో చూడండి, ఇది వచ్చేసి మనకు నెక్ అనేది చాలా చిన్నగా ఉంది. చూడండి ఇలాంటి నెక్ వచ్చిన బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకుని అనేసి అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ కట్ అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనమాట. ఇది ఇట్లా మీకు ముందర భాగం చూసుకొని ఇలా ఇలా లాగారంటే కనుక సాగింది అనుకోండి క్రాస్ కట్ బ్లౌజు, లేదంటే కనుక సాగకుండా ఇట్లా టైట్గా పట్టేసినట్టుగా ఉందనుకోండి ఇది మామూలు కట్ బ్లౌజ్ అనమాట. అంటే మీకు ఇక్కడ కూడా కానొస్తుంది చూడండి. అంటే మనకు ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, ఈ నెక్ దగ్గర ఇలా పట్టి చూసామనుకోండి ఇట్లా అంటే పట్టేసినట్టుగా ఉందనుకోండి ఇది నార్మల్ కట్ అంటే స్ట్రైట్ కట్ అనమాట. ఇట్లా అంటే సాగింది అనుకోండి అది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మామూలు కట్ బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాము. మామూలు కట్ బ్లౌజ్కి నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటానండి. సో ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళకు ఆల్ది బ్లౌజ్ ప్రకారంగానే హ్యాండ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది, లేదంటే ముసలి వాళ్ళు అసలు అడ్జస్ట్ అనేది అవ్వరండి. సో ఇక్కడ వచ్చేసి నేను 4 లేయర్స్గా బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా 4 లేయర్స్గా బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసుకొని హెమ్మింగ్ ఒక 1 ఇంచెస్ మీద హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. ఇది మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ అయితే వదిలిపెట్టుకోవాలి. ఇదే 1 ఇంచ్ ఇటు చివరలు కూడా ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ క్లాత్ వేయండి. ఇట్లా మర్చి కిందికి పెట్టేసేయండి. ఇలా మర్చి ఇలా కిందికి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్లో చెయ్యి అనేది తీసుకొని చెయ్యి ఎట్లా ఉంటే అట్లాగే పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఇట్లా ఈ చివరకు హ్యాండ్ అనేది పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఈ హ్యాండ్, ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది చేయి మీద ఆల్తీ బ్లౌజ్ చేయి మీద ఇలాగే పెట్టేసుకోవాలి, లేదంటే మనకు క్లాత్ అనేది జరుగుతుంది. సో అందుకోసం ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ చేయి జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ దాకా అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలా, ఇక్కడ కుట్ల కోసం ఒక 1/2 ఇంచు, అలాగే సంఖ డౌన్ దగ్గర ఇక్కడ కుట్టు కానొస్తుంది అనమాట. ఈ కుట్టు కాడ ఒక మార్కింగ్, కుట్ల కోసం ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ అయితే తీస్తున్నా చూడండి. ఈ విధంగా దీని ప్రకారంగా ఒక 1 ఇంచ్ ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని దీని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా జాయింట్ కట్టింగ్ అయితే చేసుకోవాలి. దీని ప్రకారం అయితే కట్టింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇలాగే పెట్టేసి ఇక్కడ హ్యాండ్ దగ్గర టక్స్ అయితే పెట్టేసుకున్నాను ఓపెన్ చేయకముందుకే, అలాగే హెమ్మింగ్ చేయడం కోసం ఇక్కడ మర్చిపోయాం కదా అక్కడ ఒక టక్స్ అనే పెట్టేసేయండి. ఈ విధంగా హ్యాండ్ కట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇది నార్మల్ కట్ బ్లౌజ్ అండి, ఒకటేసారి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట. సో చాలా తొందరగా అయితే కటింగ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా సింగిల్గా అయితే పెట్టానమాట. దీన్ని ఇప్పుడు ఇట్లా ఇంకొక మట్టి అయితే వేసాను, 2 మట్టలు వచ్చేలాగా ఒక మట్టి అయితే వేసాను అనమాట. సో ఇక్కడ క్లాత్ అనేది అంతా జస్ట్ మొత్తం ఇట్లా సర్దుకోవాలి. ఇట్లా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్లో నడుము లూజు, ఏ బ్లౌజ్కైనా కానీ నేను చెప్పే ఈజీ ట్రిక్ అండి ఇది, చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి. సో నడుము లూజ్ ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేయండి. మొత్తం మనకు ఇది ఎంతైతే వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకు 10½ అయితే వచ్చిందనమాట. ఇది మనకు కుట్లతో సహా సరిపోతుంది అనమాట ఈ క్లాత్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ చేసి కుట్టడం కోసం అనమాట. నడుము ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింటింగ్ చేయకుండా ఈ క్లాత్ని మార్చి కుడతాను. అందుకోసం వచ్చేసి 1½ ఇంచెస్ అయితే నేను ఈ విధంగా ఎక్కువ అనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది మనము ఇదే క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం అనమాట, అందుకోసము ఈ మార్కింగ్. ఇప్పుడు ఆల్తీ జాకెట్లో పొడుగు అనేది కొలుచుకోవాలి. ఆల్తీ జాకెట్ పొడుగు పైన కుట్లకా నుంచి కింద ఈ నడుము టక్స్ వరకు ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. 12½కు ఒక గీత తక్కువ ఉందండి. ఈ 12½కు ఒక గీత తక్కువకు 1/2 ఇంచ్ అనేది కలుపుకొని 13కు ఒక గీత తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేశానమాట. ఇది మనం కుట్లతో సహా తీసుకున్నాము. ఇది జాయింట్ మొత్తం పొడుగు. ఇప్పుడు జాయింట్ పొడుగు అనేది ఒకసారి చూసుకోవాలి. జాయింట్ పొడుగు అంటే నెక్ పొడుగు ఎంత ఉంది ఒకసారి చూసుకోవాలంటే ఇలా ఇంట్లో భాగం ఇలా పట్టేసుకొని నెక్ దగ్గర ఇది ఉంటుంది కదా దీన్ని ఇట్లా చూసుకొని ఇది ఎంతైతే వచ్చిందో దానికి పైన కింద ఆల్రెడీ ఫోల్డింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇదాకా వచ్చింది క్లాత్, దీనికి 1/2 ఇంచ్ అనేది పైకి అనేది తీసుకోవాలి.
ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దీని ప్రకారంగానే కటింగ్ అయితే ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ దగ్గర ఒక ఏలు అనేది ఇలా పెట్టేసుకొని ఈ పైన క్లాత్ మొత్తాన్ని దీని మీద ఇట్లా వేసేయాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఇట్లా వేసేసుకున్న తర్వాత నీ షోల్డర్ వచ్చేసి ఇది నెక్ చిన్నగా తొడుగుతారనమాట వీళ్ళు, అందుకోసం అందులో వచ్చేసి సన్నగా ఉంది. సో అందుకోసం 1.5 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను అనమాట, 1.5 మాత్రమే తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి ఆల్ది జైట్ ప్రకారంగా ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో చూడండి షోల్డర్ ఎంతైతే ఉందో, ఇక్కడ కుట్ల కోసం వదిలేసాను, ఇక్కడ కుట్ల కోసం వదిలేసి ఇంతమైన మార్కింగ్ అయితే చేశాను అనమాట. సో ఇది మొత్తం షోల్డర్ అయితే వచ్చినప్పుడు మనకు 5 ఇంచులు అయితే వచ్చింది షోల్డరు. అయిన నుంచి షోల్డర్ వచ్చింది. దీన్ని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని సంక డౌన్ కూడా 5 ఇంచుల దగ్గర ఇట్లా లైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము. సంక డౌన్ కూడా 5 ఇంచులు అయితే సరిపోతుంది అనమాట. లూజ్ వచ్చేసి మనం 10.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 10.5 దగ్గర ఇట్లా స్ట్రైట్గా కట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము సంక డౌన్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కాబట్టి మనము 1.5 అయితే తీసుకోవాలన్నమాట. సంక డౌన్ దగ్గర 1.5 ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా సంక రౌండ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే ఒకసారి చూసుకుందాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది ఆల్రెడీ మన షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ నుంచి 1/2 ఇంచ్ పైన కుట్ల కోసం వదిలేసుకొని ఇది మనం మట్టి పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్కు స్ట్రైట్గా అనేది రావాలన్నమాట. సో అందుకోసం వచ్చేసి పైన కుట్ల కాడ నుంచి ఇక్కడ దాకా ఇట్లా ఒకసారి ఈ మట్టకు చక్కగా రావాలా ఈ ఆల్ది జాయిట్. సో చూడండి ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ పైకి కొద్ది మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ పట్టి వచ్చేసి ఇక్కడ దాకా ఉంది, మనం కుట్ల కోసం ఇక్కడ దాకా మార్కింగ్ చేసుకుంటాము. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కిందికి వచ్చేసరికి 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి స్ట్రైట్గా ఇట్లా మార్కింగ్ చేసుకొని నెక్ అయితే కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఆల్తి జాకెట్లో ఫ్రంట్ పొడుగు అయితే ఒకసారి చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ పొడవు వచ్చేసి మనకు పైన కుట్ల కోసం 1/2 ఇంచ్ వదిలేసుకొని అది జాయింట్లో క్రాస్ పట్టి వరకు అయితే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఉంచి ఇక్కడ దాకా అయితే వచ్చింది, మనం కుట్ల కోసం వదిలేసుకోవాలి. ఇప్పుడు సంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ సైడ్ కుట్లు వేసుకుంటాం కదా, ఈ ఫ్రంట్ భాగంలో ఈ సంక కుట్టు కానించి పైన కుట్ల కోసం వదులుకోవాలి, కింద ఇక్కడ దాకా వచ్చింది క్రాస్ పట్టి మనం ఇక్కడ దాకా కుట్ల కోసం వదులుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఈ మార్కింగ్ కలిపేలాగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి కట్టింగ్ అయితే మార్కింగ్ అయితే చేసేది అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు మాకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకేసారి కట్ చేశానమాట. మీకు ఒకవేళ ఫ్రంట్ నెక్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు బ్యాక్ నెక్ సపరేట్గా ఫ్రంట్ నెక్ సపరేట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత, నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ అనేది పెట్టుకోండి ఓపెన్ చేయకముందుకే. అలాగే ఇక్కడ నుంచి ఇట్లా కట్ చేసుకోవాలి, ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనం 1.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ దాకా ఇట్లా కట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కూడా ఓపెన్ చేయకముందుకే షోల్డర్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇక్కడ మనకు కుట్టు పడుతుందని అసలు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకునేది కింద ఉండేది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది పైన ఉండేది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను కట్టింగ్ అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ మా కింద పార్ట్ కట్ చేయకుండా చూసుకోండి. సో ఇది వచ్చేసి మనకు క్రాస్ పట్టి కూడా దీంట్లోనే వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ కట్టింగ్ ఏమి ఉండదు, మామూలు కట్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ కింద భాగం వచ్చేసి మనం ఇది హెమ్మింగ్ చేయడం కోసం ఇదే క్లాత్ని మర్చుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టేస్తుందండి. అయిపోయిందండి బ్లౌజ్ కట్టింగ్ అయితే అయిపోయింది. క్రాస్ పట్టు వచ్చేసి మనకు ఇక్కడ షేపు వచ్చింది కదా, ఇదే షేపే ఇది అయితే సరిపోతుందన్నమాట. సో దీన్ని డబుల్ వేసుకుంటే మనకు ఇట్లా డబుల్ వేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. క్రేప్ అనేది ఇట్లా క్రాస్ అనేది దీని ప్రకారంగా ఇట్లా కట్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. హ్యాండ్స్ కట్టింగ్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఈ మిగిలిన క్లాత్లో మెడిపిస్ ఎక్కైతే వాడుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి సంక జాకెట్ కుట్టేటప్పుడు సంకలోతనే తీసుకుందాము.
ఆల్త జాకెట్లో ఇది సారీ ఇది కట్ చేసిన పీస్లో మనం సంకలత అనేది కుట్టేటప్పుడు కట్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఒక మార్కింగ్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇక్కడ ఉంది కదా, ఈ మార్కింగ్లో ఇట్లా ఈ బాక్స్లో మాత్రమే సంకలత అనేది తీసుకోవాలి. అర్ధ ఇంచు లోతుండేలాగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేయకండి, మీరు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు కట్టింగ్ అయితే అయిపోయిందండి, ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము.